విక్రమ. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల టీచర్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 9000 ఉద్యోగాల పైన అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇంకొక 2 నుంచి 3 వేల ఉద్యోగాలు అయితే కలిపే అవకాశం అయితే ఉంది. ఇంత పెద్ద నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా గురుకుల టీచర్స్ ఉద్యోగం పొందాలనుకుంటే మీరు ముఖ్యంగా చేయవలసిన పనులు, మంచి బెస్ట్ ఫ్యాకల్టీని ముందుగా ఎంచుకోవాలి, స్టాండర్డ్ మెటీరియల్ని ఎంచుకోవాలి, డైలీ ఎగ్జామ్స్ కంపల్సరీ రాయాలి. ఈ మూడు మీరు సక్సెస్ఫుల్గా చేస్తే 100% ప్రభుత్వ ఉద్యోగం మీదే. మరి ఈ గురుకుల నోటిఫికేషన్లో 100% మీకు ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యమైతే మీరు కైట్స్ అకాడమీలో రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ చేత కోచింగ్ అందించడం జరుగుతుంది మీకు. అయితే మరి కైట్స్ అకాడమీలో మరి నూతన బ్యాచ్ ఎప్పుడు, మరి ఏ రోజున డెమో ఉంటుంది, మేము డెమోకి అటెండ్ కావచ్చా, మరి ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి వినవచ్చు, మరి నూతన బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే వాటి గురించి ఒకసారి మీకు చెప్తాను. మరి కైట్స్ అకాడమీలో మరి డెమో స్టార్ట్ అవుతుంది, మెగా ఫ్రీ డెమో. బాబు మెగా ఫ్రీ డెమో ఏ తారీఖున అంటే 12వ తారీఖు 4వ నెల 2023 గ్రూప్ల టీచర్స్ మెగా డెమో స్టార్ట్ అవుతుంది. మరి ఈ ముఖ్య ఈ డెమోకి ముఖ్య అతిథిగా సైన్స్ అండ్ టెక్నాలజీ చంద్రస్వామి సారు, తెలంగాణ మూవ్మెంట్ కి వెంకటరాజం సారు, రీజనింగ్ కి నేను, దాంతోపాటు ఇంగ్లీష్ రత్తయ్య సారు, నాగరం సారు, ఇంతమంది చేత డెమో అది భారీగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ డెమోలో మీకు సలహాలు సూచనలు ఏమిస్తున్నాను అంటే, మరి ఈ డెమోలో అసలు గురుకుల నోటిఫికేషన్ సిలబస్ ఏంటి, ఎన్ని మార్కులకు ఉంటుంది, అసలు నెగిటివ్ మార్క్స్ ఉంటుందా లేదా, అసలు ఎన్ని మార్కులకు ఉంటుంది, అసలు తెలుగు మీడియం పిల్లలు గురుకుల నోటిఫికేషన్ అప్లై చేయవచ్చా, చేస్తే అసలు తెలుగు మీడియం పిల్లలు ఖచ్చితంగా ఉద్యోగం పొందగలుగుతారా లేదా అనే వాటి గురించి మీకు సలహాలు సూచనల కోసం మీరు ఖచ్చితంగా డెమోకి అటెండ్ అవ్వండి. మీ డెమోలో ఈ డెమోలో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా మీ సలహాలకి మీ సందేహాలకి సూచనలు అయితే మేము అందిస్తాము. మీ ప్రతి సందేహానికి క్లారిఫై ఇస్తాము. ఎందుకంటే డెమో రోజు నాతో పాటు ఇంకొక 5-6 ఫ్యాకల్టీ మనకి అందుబాటులో ఉంటారు, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. డెమోకి కంపల్సరీ అటెండ్ కావండి, మీకి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి డెమో రోజు. ఎందుకంటే స్టార్టింగే మీరు తప్పు చేయవద్దు, స్టార్టింగ్ స్టెప్పే కరెక్ట్గా ఉంటే మిగతా స్టెప్ అంతా కరెక్ట్గా ఉంటుంది అనే విషయం మీకు తెలియాలి. అసలు మరి కైట్స్ అకాడమీలో మరి డెమో రోజు డెమో జరుగుతుంది, డెమో అయిపోయిన తర్వాత అసలు మరి మీరు ఏ సబ్జెక్ట్ గ్రూప్ల టీజీటీకి ప్రిపేర్ అవుతున్నారా, పీజీటీకి ప్రిపేర్ అవుతున్నారా, మరి టీజీటీకి ప్రిపేర్ అయితే ఎంతవరకు నేర్చుకోవాలి, పీజీటీకి ప్రిపేర్ అయితే ఏ క్లాస్ వరకు స్టాండర్డ్ నేర్చుకోవాలి అనేది మరి ఒకసారి అది కూడా క్లారిటీ తెలుసుకోవాలి మీరు. మరి ఎంతవరకు నేర్చుకోవాలో అది ఒకటి చూసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మరి టీజీటీ పీజీటీకి బాబు టీజీటీకి అయితే 10th క్లాస్ స్టాండర్డ్ వరకు నేర్చుకోవాలి, పీజీటీకి అయితే డిగ్రీ వరకు కూడా నేర్చుకోవాల్సిన విషయం అవసరం ఉంది మీకు, అది ముందుగా తెలుసుకోవాలి మీకు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం డెమో అయితే 12వ తారీఖు 4వ నెల 2023 బుధవారం రోజు ఉదయం 10 గంటలకి డెమో స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు, మీరు కూడా ఎక్కడ ఉన్నా కూడా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా కైట్స్ అకాడమీకి రండి, ఆ రోజు డెమో వినండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. కైట్స్ అకాడమీలో అందుబాటులో మనకి ఇక్కడ హాస్టల్స్ కూడా ఉన్నాయి, బాలబాలికలకు హాస్టల్స్ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడే ఉండవచ్చు మీకు. ఎందుకంటే ఉదయం 9:00 నుంచి 6:00 వరకు క్లాసులు జరుగుతాయి, డైలీ ఎగ్జామ్ ఉంటుంది, ప్రతి సండే గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇవన్నీ మీకు జరుగుతాయి. ఇక్కడ క్వాలిటీ కోచింగ్ ఇస్తాము అందుకనే కాబట్టి మీరు ఇంకా దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు అయితే లగేజ్తోనే వచ్చేయండి, ఇక్కడ అన్ని మీకు అందుబాటులో ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే అసలు మరి ఏ సబ్జెక్ట్కి కంటెంట్కి ఎవరు ఫ్యాకల్టీ చెప్తున్నారు, మెథడ్ ఎవరు చెప్తున్నారు, ఒకసారి కంటెంట్ చెప్పే ఫ్యాకల్టీ నేను చదువుతాను, మెథడ్ చెప్పే ఫ్యాకల్టీ నేను చదువుతాను చూడండి. మరి ఎవరైనా మ్యాథ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మరి మ్యాథ్స్ కంటెంట్ చెప్పడానికి మనకి ఒక్కరు చెప్తే సిలబస్ కాదండి, మ్యాథ్స్ కంటెంట్ చాలా హెవీగా ఉంటుంది సిలబస్. కాబట్టి మ్యాథ్స్ చైతన్య సారు SNDS పబ్లికేషన్లో ఆల్రెడీ మనకి మీకు తెలిసే ఉండొచ్చు, చైతన్య సార్ మన దగ్గర వస్తున్నారు, చైతన్య సారు, కడియాల విశ్వనాథం సారు, సుబ్బారెడ్డి సారు, ముగ్గురు మన దగ్గర కంటెంట్ చెప్పడం జరుగుతుంది మన దగ్గర. మరి మ్యాథ్స్ మెథడ్ ఎవరు చెప్తున్నారంటే మ్యాథ్స్ మెథడ్ అప్పారావు సారు, శ్రీధర్ సార్ చెప్తున్నారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు హేమా హేమి ఫ్యాకల్టీ, మనకి ఆల్రెడీ ఒక 500 బ్యాచ్లు పైగా చెప్పిన అనుభవం ఉన్న ఫ్యాకల్టీ చేత మనం కోచింగ్ అందించడం జరుగుతుంది మీకు. ఓకే, మనకి మ్యాథ్స్ పరంగా అయితే కంటెంట్ చైతన్య, విశ్వనాథ్, సుబ్బారెడ్డి, మెథడ్ వచ్చేసరికి అప్పారావు, శ్రీధర్ సార్ మనకి చెప్పడం జరుగుతుంది. మరి బయోసైన్స్ కి కంటెంట్ ఎవరు చెప్తున్నారు, మెథడ్ ఎవరు చెప్తున్నారంటే బయోసైన్స్ కి వెంకట్ సారు, అమర్ రాజా నరేష్ సారు, నగేశ్వరరావు సారు ముగ్గురు కంటెంట్ చెప్తున్నారు. మరి మెథడ్ ఎవరు చెప్తున్నారంటే జీవీఆర్ సార్ చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఫిజిక్స్ మనకి ఎవరు చెప్తున్నారు, మరి ఫిజికల్ సైన్స్ కి చెప్పడానికి మనకి చంద్రస్వామి సార్ అందుబాటులో ఉంటారు, సాంబా సార్ ఇద్దరు ఫిజిక్స్ కంటెంట్ డీల్ చేస్తారు. మరి మెథడ్ చెప్పడానికి ముత్తు సార్ మాత్రం రావడం జరుగుతుంది మనకి. ఇంకొకటి మరి
తెలుగు సబ్జెక్ట్స్ మన దగ్గర తెలుగుని ఎవరు బోధిస్తున్నారంటే తెలుగు కంటెంట్ గ్రామర్ ఇవన్నీ ఉంటాయి మనకి. సో మరి కంటెంట్ ఎవరు చెప్తారు గ్రామర్ ఎవరు చెప్తారు అనేది మొత్తం ఇక్కడ మన ముగ్గురు ఫ్యాకల్టీకి తీసుకోవడం జరిగింది. గణేశారు హరీశారి శివశంకర్ ముగ్గురు మనకి కంటెంట్ గ్రామర్ ఇవన్నీ వాళ్ళు చెప్పేస్తారు. మరి మెథడ్ ఎవరు చెప్తారంటే అరుణ్ కుమార్ ను లోక్నాథ్ రెడ్డి సార్ ఇద్దరు కూడా మనకి తెలుగు మెథడ్ చెప్పడం జరుగుతుంది. మరి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని ఎవరు బోధిస్తున్నారు కైట్స్ అకాడమీలో అంటే ఇంగ్లీష్ కంటెంట్ రతయ్య సారు నాగార్జున సారు ఇద్దరు కంటెంట్ ప్రోజ్ పోయట్రీ ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళు డీల్ చేస్తారండి. మరి మెథడ్ ఎవరు చెప్తారంటే రత్తయ్య సార్ చెప్తారు కంప్లీట్ గా ఇంగ్లీష్ మెథడ్ మొత్తం కంప్లీట్ గా రత్తయ్య సారే చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి మనకి అందుబాటులో మనకి సతీష్ సార్ కూడా ఉన్నారండి ఇంగ్లీష్ మెథడ్ చెప్పడానికి. ఓకే రైట్, సతీష్ సారు రత్తయ్య సార్ ఇద్దరు చెప్తున్నారు. రైట్, ఒకసారి మరి సోషల్ సబ్జెక్ట్ ఎవరు చెప్తున్నారు, మరి సోషల్లో హిస్టరీ ఉంటుంది, హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ నాలుగు సబ్జెక్ట్ ఉంటాయండి. ఒకసారి మనకి సురేష్ రెడ్డి సార్ పాలిటీ సబ్జెక్ట్ చెప్తారండి, నరసింహ సార్ హిస్టరీ సబ్జెక్ట్ చెప్తారు. హిస్టరీలో మళ్ళీ మూడు భాగాలు ఉంటాయి, ప్రాచీనయుగం మధ్యయుగం నవీనయుగం అని. మరి ఒకసారి నరసింహ సార్ను వరుణ్ కుమార్ సార్ ఇద్దరు కూడా హిస్టరీయే చెప్తారు, ప్రజే కూడా హిస్టరీయే చెప్తారండి. ముగ్గురు మూడు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. మరి ఎకానమీ ఎవరు చెప్తారంటే ఎకానమీ వచ్చేసరికి మనకి శ్రీనాథ్ సార్ చెప్తారండి, శ్రీనాథ్ సార్ ఎకానమీ చెప్పడం జరుగుతుంది. మరి ఒకసారి మరి సోషల్ మెథడ్ ఎవరు చెప్తున్నారంటే మనకి నరేష్ సార్ తో పాటు ఆంజనేయులు సార్ ఇద్దరు కూడా మనకి మెథడ్ చెప్పడం జరుగుతుంది. ఇంత అద్భుతమైన టీం అండి, అసలు ఇంత కాంబినేషన్ ఉన్న ఫ్యాకల్టీ రాష్ట్రంలో ఎక్కడా లేరు. గతంలో కైట్స్ అకాడమీలో 2016 2018లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి పిల్లలు మన దగ్గర దాదాపుగా 500 నుంచి 800 మంది కోచింగ్ కి జాయిన్ అవ్వడం జరిగింది మన దగ్గర. సో అందరు ఇక్కడ అందుబాటులో రూమ్ లో ఉండడం, హాస్టల్లో ఉండడం, ఇక్కడ ఉండి ఇక్కడ మంచి మంచి ఫ్యాకల్టీ చేత క్లాసులు తీసుకొని వాళ్ళు స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. మరి ఇవాళ